ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మూలల్లో పల్లంగా ఉందని ఎలా తెలుస్తుంది, అదేవిధంగా ద్వారాలకు కంతలు ఏర్పాటు చేసుకోవచ్చా, ఎత్తు కట్టకుండా షెల్ఫుల్ని కట్టుకోవడం వీలవుతుందా, ఇలాంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటిగా ఏదైనా సరే ఇంటికి సంబంధించి కావచ్చు, కాంపౌండ్కి సంబంధించి కావచ్చు, స్థలానికి సంబంధించి కావచ్చు, మూల భాగాల్లో పల్లంగా ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, మామూలుగా అయితే నిర్మాణం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఆ వాటర్ లెవెల్ ఏదైతే ఉంటుందో, పైప్ ఉంటుంది, ఆ పైప్ తీసుకొని దాన్ని బట్టి మొత్తం వాటర్ లెవెల్స్ చెక్ చేస్తారు. మామూలు వాళ్ళకి నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ఒక మూల ఎక్కువ తక్కువ ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిటింగ్ వెళ్ళినటువంటి హౌస్కు సంబంధించి, ఇది వచ్చేసి నైరుతి మూలకు సంబంధించి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ అంతా ఇక్కడ ఆగిపోవడం జరిగింది. విషయం ఏంటి అని అంటే, ఈ నైరుతి మూలంతా వరకు ఫ్లోరింగ్లో డౌన్ రావడం జరిగింది. ఇక్కడ ఎక్కడ వాటర్ స్టాక్ లేదు, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఈ మూలకు వచ్చేసరికి నైరుతి మూలలో ఇక్కడ వాటర్ అంతా కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ అంతా అలాగా ఉండిపోవడం జరిగింది. కాబట్టి అక్కడ మనకి నైరుతి పల్లంగా ఉండడం వల్ల మనకి ఆ నీళ్ళన్నీ అక్కడ ఆగిపోయాయి. మామూలు వాళ్ళు ఎవరైనా సరే మీరు మీ ఇంటికి సంబంధించి కాంపౌండ్ల మధ్యలో కావచ్చు, లేదంటే ఇంటి లోపల కావచ్చు, మూల భాగాలు పల్లంగా ఉన్నాయా ఎత్తుగా ఉన్నాయా అని తెలుసుకోవాలంటే అక్కడ మీరు కొంత నీటిని పోసినప్పుడు మీకు అర్థమైపోతుంది. అక్కడ నీళ్లు నిలబడ్డాయి అని అంటే ఆ మూల పల్లంగా ఉన్నట్టు, ఒకవేళ నీళ్లు నిలబడకుండా వెళ్ళిపోయాయి అని అంటే అక్కడ మీకు స్లోపు ఎత్తుగా ఉండి స్లోపు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ద్వారాలకు సంబంధించి కంతలు ఏర్పాటు చేసుకోవచ్చా, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇమేజ్లో ద్వారానికి సంబంధించి రెండు రెండు రెక్కలకు సంబంధించినటువంటి ద్వారాలు ఉన్నాయి. రెండు ద్వారాలకు కూడాను రెండు కంతలు ఉండడం జరిగింది. మనకి కొద్దిగా ఓల్డెన్ డేస్కు సంబంధించినటువంటి గడపలకు సంబంధించి, ద్వారాలకు సంబంధించి, అమరికి సంబంధించి ఈ విధంగా తీసుకునేటువంటి వారు దొడ్డి వాకిలికి ఇంటి వెనక వైపు వాకిళ్లకు, లేదంటే ద్వారానికి ప్రధాన సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారానికి ఎదురుగా ఒక దొడ్డి వాకిలి వస్తుంది కదా, ఆ వాకిలికి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉండేది. వెంటిలేషన్ పర్పస్ కావచ్చు, లేదంటే ఇతరత్ర చాలా ఉపయోగ ప్రయోజకరమైనటువంటి విషయాలు దీనివల్ల ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో రూమ్స్ తక్కువగా ఉండి విండోస్ ఇట్లాంటి మనకి కంఫర్టబుల్గా లేవు, వెంటిలేషన్ ఎక్కువ కావాలి, అట్లాంటప్పుడు కూడాను ఇంటి లోపల వచ్చేటువంటి ద్వారాలకి కావాలంటే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. వెంటిలేషన్ మనకి హైయర్ ప్రయారిటీ కాబట్టి తప్పదు, ఆ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా 1 అవర్ క్లయింట్ ఆయన ఈ విధంగా చేయించుకోవడం జరిగింది. వారికి ఉత్తరం వైపు సింహద్వారం ఉండడం జరిగింది, దానికి ఎదురుగా వచ్చినటువంటి దక్షిణం వైపు దొడ్డి వాకిలికి ఈ విధంగా వారు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఆయన చేయించుకోవడం జరిగింది. చాలా మంచిగా ఏర్పాటు అనేది చేసుకున్నారు. ఎవరైనా పని మనుషులు దక్షిణం వైపు గల్లీలోకి వచ్చినా కూడాను ఇంట్లో వాళ్ళని పిలిచినప్పుడు అర్థమయ్యేలాగాను, లేదంటే సందులో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా మనం ఈజీగా కమ్యూనికేట్ చేసుకునేలాగాను అలాగే ఈ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. వెంటిలేషన్ పర్పస్ కావచ్చు, మన కంఫర్ట్కు సంబంధించి కావచ్చు, ప్రధాన సింహద్వారం ఒక్కటి మాత్రము ఈ విధంగా ఏర్పాటు చేయకుండా ఇంటి లోపలగా ఉన్నటువంటి కొన్ని ద్వారాలు కావచ్చు, లేదు అని అంటే దొడ్డి వాకిలికి సంబంధించి కావచ్చు, మనం ఈ విధంగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. తర్వాత కబోర్డులకు సంబంధించి ఎత్తు కట్టకుండా, ఇక్కడ మీరు ఈ షింక్ అబ్జర్వ్ చేయొచ్చు. చాలామంది నేను ప్లానింగ్ ఇచ్చిన చాలా సందర్భాల్లో చిన్న షింకులు ప్లాన్ ప్రొవిజన్లో చెప్తాను నేను, ఒక 9 అంగుళాల షింకులు ఉంటాయండి తెచ్చుకోండి అని అంటే
తొమ్మిది అంగుళాలు అడుగున్నర వెడల్పుతో సింకులు దొరికితే సార్ తెచ్చుకోండి, ప్లానింగ్లో మీకు బాత్రూంలో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండదని చెప్తే, లే సార్ ఎంత ట్రై చేసినా దొరకవండి అసలు ఉండమంటున్నారని చెప్పేసి నాకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా వన్ ఆఫ్ అవర్ క్లయింట్ మనం ప్లాన్ ఇచ్చినటువంటి హౌస్కు సంబంధించి ఆయన వారి బాత్రూంలో ఏర్పాటు చేసుకున్నారు. కరెక్ట్గా 9 అంగుళాలు లెంతు 15 అంగుళాలు విడ్త్తో 9 అడుగుంపాతిక షింక్కి సంబంధించి దీనికి మీరు చుట్టూరు వుడ్ వర్క్ చేర్చుకొని బాక్స్ లాగా నీట్గా చేర్చుకొని చేర్చుకోవచ్చు, ఇలాగ సింపుల్గా కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి దాదాపుగా దొరుకుతాయి, ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎక్కడైనా లోకల్లో దొరకకపోయినా కొద్దిగా సిటీస్లో ట్రై చేయండి, సిటీస్లో దాదాపుగా దొరుకుతాయి. ఎందుకంటే వారి దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ మీకు సిటీస్లో దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కబోర్డుల విషయానికి వచ్చేస్తే చాలామంది నన్ను అడిగేటువంటి విషయం ఏంటి అంటే, రీసెంట్గా నేను వీడియో కూడా చేశాను ఈ షెల్ఫ్లకు సంబంధించి కింద ఎత్తు కట్టకుండా షెల్ఫ్లు కట్టుకోవడం మంచిదని చెప్పేసి వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. అయితే జనరల్గా మనకి షెల్ఫ్లు వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా గట్టు కడతారు, గట్టు కట్టేసి షెల్ఫ్లను ఈ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ కింద గట్టు కట్టకుండా ఉన్నప్పుడు వచ్చేసరికి మనకి నిర్మాణానికి సంబంధించి వార్డ్రోబ్స్ ఏవైతే ఏర్పాటు చేస్తుంటారో షెల్ఫ్లకు సంబంధించి అక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, అది స్ట్రక్చరల్గా పాజిబుల్ అవ్వదని చెప్పేసి అనుకున్నాం. బట్ అయినప్పటికీ మనం ఎవరికైతే ప్లాన్ ఇచ్చామో వారికి సంబంధించినటువంటి కార్పెంటర్ వచ్చేసి చేయగలిగానండి ఇబ్బంది ఏం లేదు చేస్తానని చెప్పేసి చెప్పారు. మొత్తం కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కింద వుడ్తో కంప్లీట్గా ఫ్రేమ్ కూడా తీసుకున్నారు. ఫ్రేమ్ తీసుకొని దానిపైన కొత్తగా ఏర్పాటు చేసి చేయాలనుకుంటున్నటువంటి ఏవైతే స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఉంటుంది డోర్స్ ఉంటాయో అవన్నీ కూడాను సెట్ చేసుకుంటానని చెప్పారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఫ్లోరింగ్, ఇదే ఫ్లోరింగ్ కంటిన్యూటీగా ఇక్కడ షెల్ఫ్లో కూడాను ఫ్లోరింగ్ అనేది రావడం జరిగింది. కాబట్టి అసాధ్యం అంటూ ఏముండదు, కాకపోతే దాని మీద కొద్దిగా మనం వర్కౌట్ చేయాలి, వర్కౌట్ చేస్తే సాధ్యపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇదే హౌస్కు సంబంధించి దక్షిణం వైపు వచ్చినటువంటి బెడ్రూమ్లకు సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ మళ్ళీ షెల్ఫ్లో ఎత్తు ఎక్కువగానే పెట్టారు. ఉత్తరం వైపు వచ్చినటువంటి బెడ్రూమ్లకు సంబంధించి మాత్రమే మనం అక్కడ ఎత్తు పెట్టకుండా జాగ్రత్త తీసుకోమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇదంతా కూడాను ఎత్తు ఏ విధంగా కనపడుతుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి ఈ వీడియోలో మీకు మోస్ట్లీ ఏదైతే వాటర్ స్లోప్ ఉంటుందో మూలల్లో గుంతలు కావచ్చు డౌన్ కావచ్చు మనకు తెలియకుండా ఉండేటువంటి పాతిక మందం కావచ్చు అరంగుళం మందం కావచ్చు అంగుళం మందం కావచ్చు డౌన్లు ఏమన్నా ఉంటే ఈ విధంగా వాటర్తో మీరు అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నీటి యొక్క పాసిబిలిటీ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు కొద్దిగా నీరు పోయడం ద్వారా మీకు ఆ మూల ఎత్తుగా ఉందా లేదంటే తక్కువ ఎత్తులో ఉందా డౌన్లో ఉందా పల్లంగా ఉంది అనేటువంటి విషయాలు మీకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ద్వారాలకు సంబంధించినటువంటి కంతలు ఏవైతే ఉన్నాయో నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే మనం రీసెంట్గా చేసినటువంటి అపాయింట్మెంట్కి సంబంధించి వెళ్ళినప్పుడు మన ఓల్డ్ క్లయింట్ ఆయన ప్రీవియస్ క్లయింట్ ఆయన ఇంటికి నేను ఇది అబ్జర్వ్ చేయడం వల్ల మళ్ళీ ఇక్కడ ఒకసారి నేను మీకు ఈ పాయింట్ని రిపీట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.